ఈరోజు ఇక్కడ వచ్చి చూసినప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి సాధ్యమని ఆశ్చర్యమేస్తుంది. ఎవరు కూడా కలలో కూడా ఊహించం. ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితాల కోసరం, తన స్వార్థం కోసరం ఏ విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాడో ఇది చూసిన తర్వాత మైండ్ బాగ్లింగ్. గుండె చెదిరిపోయే నిజాలు వస్తున్నాయి. ఇంత నేరాలు చేయాలంటే కూడా ధైర్యం ఉండాలి, అన్నిటికీ తెగించాలి, అప్పుడే చేయగలుగుతారు. అయితే ఈరోజు ప్రజాస్వామ్యం చాలా బలమైనది. ఇదే ప్రదేశంలో ఇలాంటివి జరుగుతున్నాయని బయట ప్రపంచమంతా కూడా కోడై కూస్తున్నప్పటికీ ఇక్కడికి వచ్చి వాస్తవాలు రిపోర్ట్ చేయాలని శత విధాల మీడియా ప్రయత్నం చేశారు, ఎవరి దరిదాపులకే రాలేకపోయారు. ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్టులు ప్రయత్నం చేశారు, పర్యావరణ ప్రేమికులు ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా డిస్టర్బ్ అవుతోంది, ఇది చాలా ప్రమాదం అని వాళ్ళు ప్రయత్నం చేశారు, వాళ్ళు కూడా రాలేకపోయారు. కడాన గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళారు, హైకోర్టు కూడా వెళ్ళారు, కేంద్రం కూడా ఇంటర్ఫేర్ అయ్యింది. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా చేయగలుగుతారో ఇదో కేస్ స్టడీ. నేను ప్రయత్నం చేశాను ఇక్కడ రావడానికి, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశారు, బీజేపీ నాయకులు ప్రయత్నం చేశారు, ఎవరం కూడా ఈ దరిదాపులకు రాలేకపోయాం. అవన్నీ చూసిన తర్వాత ప్రజాస్వామ్యం అనేది ఎంత బలమైందంటే ఈరోజు నేరుగా వచ్చి చూడడమే కాదు, ఈ బిల్డింగ్లు ఏం చేయాలి, ఎంత దుర్మార్గంగా చేశారు అని ప్రజలకు చెప్పే అధికారం మాకు ఇచ్చారు. ఏ ప్రజాస్వామ్యం అయితే ఆశ్చర్యపే విధంగా ఇక్కడ జరిగిందో అదే ప్రజాస్వామ్యం ఉండడానికి అర్హులు కాదని తీర్పు ఇవ్వడమే కాకుండా ఈరోజు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడడానికి, జరిగిన సంఘటన ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఇచ్చే పరిస్థితికి వచ్చారు.